E tu vai trair? Ah! É! ఇక్కడ అంటే పట్టుకో ఎట్లా? చెప్పన పందెలు దిగినా? అవన పందెల దిగినా మన దాదాపుగా ఎన్ని ఎన్ని పందెలు ఆడామండి? చెత్త 6 పందెల్లోకి దిగినా మన, మూడు మూడు సెకండ్ స్థానాలు వచ్చినాయి, 3 పందెలు స్థానాలు రాలేదన. 6 పందెలు ఆడితే 6 పందెలు వేస్తే 6 పందెల్లోను 3 స్థానాలు రాలేదు, 3 స్థానాలు వచ్చినాయి. ఇవి నా వద్దకు వచ్చి 3 ఏళ్ళు అయినా, 3 సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది. అన్నా నా వద్దుంటే 15 కాడతానన్నా, ఒకవేళకి వచ్చే నాకు సరైన రేట్ వస్తే ఇస్తున్నానన్న. జత మీద ఉండే శివన్న, అసలు జత అయితే మార్చింది లేదు. దూలప్పటి నుండి నేను తెచ్చుకున్నప్పటి నుండి నా వద్దే ఉండే. ఇంకా నాకు 20 జత ఉండేది సార్, మామూలు తెచ్చుకున్నాను ఇప్పుడు చేదు పండ్లు. కానీ ఇప్పుడు ఏమంటే వీటితో దానికి ఆడదాం అనుకున్నాను, ఇంకా ఆడికాసి సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ కరీపుల, ఆ తర్వాత తురుగల్లో 8వ ప్లేస్ వచ్చినాయి. ఆయన తర్వాత మరి కరీపుల్లోనే, మరి ప్లేస్ లేదు ఆడ కూడా. మరి తెలంగాణకి ఇందువోస్ పోయినాను, ఇందువోస్లో కూడా ప్లేస్ లేదు. నెక్స్ట్ మా ఊర్లో ఆడిన, నెక్స్ట్ మా ఊర్లో ఆడితే 7వ ప్లేస్ వచ్చింది ఆడ. 7వ ప్లేసు ఇక్కడ వాయిలీలోన 3వ ప్లేస్ వచ్చింది. వాయిలీలో అది తెలంగాణ స్టేట్లో ప్లేస్ లేకున్నాయి. రైతులకు భరోసా గెలిమి ఆడన్నా కానీ గిరక పండేసి చూపిస్తా, గెలిమి గట్టి చూపిస్తా, ఏదన్నా కానీ చూపిస్తా. ఇది ఎక్కడ లొకేషన్? లొకేషన్ కర్నూలు జిల్లా యమనూరు మండలం గుడికెల్ గ్రామం. బెదసోమన మనముడు హరికృష్ణ. నాకు నచ్చిన రేట్ చెప్పుకుంటున్నాను చూడారు శివన్న, 4.50 చెప్పిన. ఒకళ్ళకి వస్తే మాట్లాడుకునే బేరం ఉంది. ఇంకా ఎందుకంత ధర చెప్తున్నారు మీరు? ఏం లేదు, 6 పందాలు ఆడినందుకు 3 ప్లేసుల్లో ఉండేదానికి నాకు కొంచెం పేరు చెప్పిన అంతే. ప్లేసుల్లో నిలబడుతున్నాయి కాబట్టి ఫిక్స్ ఏం లేదన్నా, మాట్లాడుకునే వాళ్ళకి మాట్లాడుతూ ఉంది. ఇంకా పొడిచేది అయితే ఆ మంచి కొత్తగే, ఏమో మంచి మిద్దెల కాడు ఉండడు, ఆ మంచి కొత్తగే కావాల్సి ఉంటే నీ పక్కలే ఇంకో మంచులు ఉండరు, పట్టించుకొని చూపించుకోండి. మనం ఇదైతే నమ్మదు మంచులని, ఒకరిని నమ్ముకున్నాక ఊకుంటుంది. ఇదైతే చెప్తాను, డైరెక్ట్ చెప్తాను. మరి అదైతే ఎవరని పట్టుకుని నాన్న గ్యారెంటీ, ఒకళ్ళకి పట్టకపోయినా కానీ ఫ్రీ ఇంగ్లీష్ తెచ్చేస్తా, ఒకళ్ళకి ఏమన్నా అంటే కూడా. ఏం ఒక్క వాళ్ళ సుళ్ళు కానీ ఏమన్నా కానీ చూసుకున్నాకే డబ్బులు. ఒకసారి మాకు నడిపించి చూడండి ఒక్కదాన్ని.